పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తరిత సర్వసభ్య సమావేశంలో ఆయన పేర్లను ప్రకటించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు టీడీపీ అధినేత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ పేర్లను పెట్టారు. ఉత్తర కోస్తా ప్రాంత నియోజకవర్గం పేరును త్వరలో ప్రకటిస్తానని చంద్రబాబు అన్నారు. ఈ నియోజకవర్గాలకు 2023 జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత సభ్యులు 2023 మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నియోజకవర్గాల నుండి ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు మరియు ప్రకాశంలకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీ వై శ్రీనివాసుల రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గాలకు బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు అభ్యర్థులు, నాయకులు ప్రజలతో మమేకమై పని చేయాలన్నారు. పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజలతో మమేకం కావాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అధికారం నుంచి పంపేందుకు ప్రజలను సిద్ధం చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలను కోరారు. ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో ప్రజల పక్షాన నిలబడాలని, పోలీసు కేసులను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. పోలీసు కేసుల గురించి చింతించవ అద్దని, తాము అధికారంలోకి వస్తున్నామని, కేసులు ఎత్తివేస్తామని పార్టీ కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలీసు భద్రత లేకుండానే టీడీపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ప్రజలపై, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పోలీసులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులంటే మాకు భయం లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.